హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల వీడియోతోని మీ ముందుకు వచ్చేసిన నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం మీ అందరికీ. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి చూడండి. ఈ వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ సూర్య గారు నటించిన ఈటీ మూవీ. ఈ మూవీ సన్ నెక్స్ట్ మరియు నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ మూవీ, అభిషేక్ బచ్చన్ నటించిన దస్వి, ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ మూవీ రిటర్న్ టు స్పేస్, ఇది ఇంగ్లీష్ మూవీ, నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ హిందీ వెబ్ సిరీస్ గులాక్ సీజన్ 3, ఇది సోనీలీ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ అభయ్ సీజన్ 3, ఇది G5 ఓటీటీ వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ మలయాళం మూవీ టోవినో థామస్ నటించిన నర్దాన్, ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ మూవీ ఓల్డ్ మంక్, ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ మర్డర్ ఇన్ అగోండా, ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ ద కింగ్స్ మ్యాన్, ఇది ఇంగ్లీష్ మరియు హిందీ భాషల్లో అవైలబుల్లో ఉంటుంది, మన తెలుగులో అయితే అవైలబుల్లో ఉండదు. ఇది డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి తానక్కరన్, ఇది మన తెలుగులో కూడా అవైలబుల్లో ఉంటుంది, డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ మూవీ ఏకలవ్య, ఇది కన్నడ మూవీ, ఇది G5 ఓటీటీ వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కమింగ్ టు నెక్స్ట్ మూవీ రాజ్ తరుణ్ నటించిన స్టాండప్ రాహుల్, ఇది ఆహా ఓటీటీ వేదికగా ఏప్రిల్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ కొన్ని తెలుగులో అవైలబుల్ ఉన్నాయి, కొన్ని తెలుగులో అవైలబుల్లో లేవు. అవైలబుల్లో లేనివి ఎందుకు చెప్పినానంటే మనకు సినిమా నచ్చిందంటే భాషతో సంబంధం లేకుండా చూడొచ్చు, అందుకని అన్ని భాషల సినిమాలు చెప్పేసిన ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారంలో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి, ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.